హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఇటీవలి కాలంలో రెండు కీలక పరిణామాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతినే ప్రమాదం అనేది కనిపిస్తోంది అందులో ఒకటి వచ్చేసి దేశానికి ఆర్థికంగా ఆయువు పట్టైనటువంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి రెండవది ప్రభుత్వ బాండ్ల మీద రాబడి అనేది పెరగటం రిజర్వ్ బ్యాంక్ అనేది స్వయంగా ఈ రెండు అంశాలని వెల్లడించటం జరిగింది దీనివల్ల ప్రజలు రాష్ట్రాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు కోవిడ్ లాక్డౌన్ల వల్ల కేంద్రం రాష్ట్రాలకి రాబడి అనేది పడిపోయింది పైగా ఖర్చులు అనేవి పెరిగాయి వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి అసలే స్టేట్స్కి ఆదాయం అనేది తగ్గిపోతే కోవిడ్ అనేది మరింతగా ఆదాయాన్ని తగ్గించేశాయి పన్నులు విధించడానికి రాజ్యాంగ పరంగా తమకున్నటువంటి అధికారాన్ని జిఎస్టీ మండలికి మొత్తానికి దారాదత్తం చేసినందుకు ఇప్పటికే రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది గత ఆర్థిక సంవత్సరంలో పెద్ద రాష్ట్రాల ఆదాయం దాదాపు ఐదు నుంచి ఇరవై తొమ్మిది శాతం వరకు గండిపడింది అనేసి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే క్యాగ్ అన్నది తన యొక్క నివేదికలో తెలియజేసింది రాష్ట్రాలు తమ యొక్క ఆదాయంలో యాభై రెండు పాయింట్ ఐదు శాతాన్ని సొంతంగానే సమకూర్చుకుంటూ మిగిలిన వాటి కోసం కేంద్రం మీద ఆధారపడతాయి ఎక్సైజ్ సుంకాలు స్టాంపులు రిజిస్ట్రేషన్లు ఆస్తి పన్నులు అలాగే ఎస్జిఎస్టీ వీటి ద్వారా రాష్ట్రాలకి తొంభై శాతం ఆదాయం అనేది సమకూరుతుంది అయితే లాక్డౌన్ల వల్ల రాష్ట్ర ఆదాయం అనేది ఇరవై ఐదు నుంచి దాదాపు యాభై శాతం మేర కోసుకుపోయింది పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి దాంతో ప్రజలు కూడా సతమతం అవుతూ ఉన్నారు కుటుంబాలకి ఆదాయం తగ్గిపోవటం వస్తు సేవల వినిమయాన్ని దెబ్బతీయటం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తోంది ఇలా అన్ని కోణాలలో నుంచి ఆదాయం కోల్పోయినటువంటి రాష్ట్రాలు తన యొక్క పరిపాలనను నడిపించటం కోసం అంతకంతకు ఎక్కువ రుణాలు తీసుకోవాల్సి వస్తోంది ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి వ్యయంలో అంటే కేంద్రం రాష్ట్రాలు రెండూ కలిసి పనిచేసేటటువంటి మొత్తం వ్యయంలో అరవై శాతం రాష్ట్రాల చేతుల మీదుగానే జరుగుతోంది కానీ కరోనా వల్ల ఏమో అది తగ్గిపోయింది రాష్ట్రాలు కరోనాకి ముందు సమర్పించినటువంటి బడ్జెట్ వ్యయ అంచనాల కన్నా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు తక్కువగా ఖర్చు పెట్టే దుస్థితి అనేది ఏర్పడింది ఇది తర్వాత జీడిపిలో దాని ప్రభావం అనేది చూపిస్తుంది రిజర్వ్ బ్యాంక్ అంచనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి జీడిపిని మూడు రూపాయల పద్నాలుగు పైసల మేరకు పెంచుతుంది రాష్ట్రాలు ఖర్చు చేసేటటువంటి ప్రతి రూపాయి కూడా రెండు రూపాయల పెరుగుదలకు కారణమవుతుంది ఈ లెక్కన రాష్ట్రాల ఖర్చు అనేది రెండు లక్షల కోట్ల రూపాయల మేర పడిపోవటం వల్ల జీడిపి అనేది నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకి తగ్గిపోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఖర్చు కనుక తగ్గిపోతే జీడిపి అనేది మరింత పడిపోతుంది మరొక వైపు రాష్ట్రాల ఆదాయం ఎంత పడిపోయినా కూడా ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇవ్వాలి పింఛన్లు చెల్లించాల్సిందే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇరవై ఐదు శాతం పెరిగాయి ఇక రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు తోడు ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల పాలక పార్టీలు చెల్లిస్తున్నటువంటి సంక్షేమ పింఛన్లు రాష్ట్రాల యొక్క ఖజానాల మీద భారం మోపుతున్నాయి అన్నది ఈ ఆర్టికల్ అనమాట దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి సెస్ల ద్వారా లభించినటువంటి మొత్తం స్థూల ఆదాయం శాతం ఎంత పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా జీ జిన్పింగ్ పదవీ కాలం అనేది ముగియబోతోంది దాంతో అధ్యక్ష పదవి రెండవ విడత పూర్తవుతుంది కాకపోతే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అప్పటికి కేవలం అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా రెండుసార్లే అన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించడంలో భవిష్యత్తులో ఆయన పదవి నుంచి తప్పుకోకపోవచ్చు అంతేకాకుండా హాంకాంగ్లో ఉన్నటువంటి చట్ట సభల్లోకి చైనా విధేయుల పేరిట తన వాళ్ళను పంపించేందుకు వీలుగా చట్ట సవరణలు చేయటం జరిగింది దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ అనమాట అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి చైనా తన యొక్క పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏ నది మీద ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ని నిర్మించబోతోంది ఏ నది మీద మన యొక్క బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో అంటే మనం బ్రహ్మపుత్ర అనేసి వాళ్ళు యార్లాంగ్ అనేసి పిలుస్తూ ఉంటారు ఈ నది మీద త్రీ గార్జెస్ జల విద్యుత్ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి ఆవశ్యకత గురించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల పది కోట్ల మందికి సురక్షిత మంచి నీరు అనేది లభించటం లేదు అంతేకాకుండా దాదాపు నలభై శాతం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య కాలాన్ని నీటిపై అంతర్జాతీయ కార్యాచరణ దశాబ్దిగా జరుపుకోవాలి అనేసి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది మానవాళిలో పద్దెనిమిది శాతానికి జంతుజాలంలో పదహైదు శాతానికి ఆవాసమైనటువంటి మన భారతదేశంలో అందుబాటులో ఉన్నటువంటి మంచినీటి వనరులు కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నాయి దేశవ్యాప్తంగా వార్షిక సగటు వర్షపాతం అనేది పదకొండు వందల డెబ్బై మిల్లీమీటర్లుగా ఉన్న అందులో కనీసం ఐదవ వంతు కూడా వడిసిపట్టలేకపోతూ ఉన్నాము దాంతో దాదాపు అరవై కోట్ల మంది ప్రతి సంవత్సరం నీటి కొరతను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే రెండు వేల ముప్పై నాటికి ఈ నీటి అవసరాలు అనేవి రెట్టింపు అవుతాయి రెండు వేల యాభై నాటికి నీటి కొరత కారణంగానే మన దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో ఆరు శాతం కోత పడుతుంది అనేసి నీతి ఆయోగ్ గణాంకాలు చెప్తూ ఉన్నాయి మనం మార్చి ఇరవై రెండవ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి అన్నటువంటి లక్ష్యంతో మన ప్రధాని నరేంద్ర మోదీ జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి వంద రోజుల కార్యక్రమానికి తెరలేపారు దీని ద్వారా చెరువుల్లో పూడిక తీయటం అంటే వర్షాకాలం వచ్చేటప్పటికే నీరుని పూర్తిగా ఒడిసి పట్టుకోవటానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి డబ్బుని ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెడతారు దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల ముప్పై నాలుగు జిల్లాల్లో ఆరు లక్షల గ్రామాల సమూహారంలో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమానికి గ్రామీణ ఉపాధి హామీ నిధుల సంపూర్ణ వినియోగానికి ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇవ్వటం జరిగింది వీటి ద్వారా భూగర్భ జలాలను పెం పెంపొందించటం వాననీటిని ఒడిసిపట్టడం తద్వారా జలాన్ని అంటే భూగర్భ జలాలని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో మన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఈ సంవత్సరం థీమ్ ఏమిటి అంటే ఇతివృత్తం ఏమిటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని మార్చి ఇరవై రెండవ తేదీన జరుపుకుంటారు ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి వాల్యూయింగ్ వాటర్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తం ముప్పై శాతం వేతన సవరణి అంటే పీఆర్సిని ప్రకటించడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులందరికీ కూడా ముప్పై శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేస్తున్నాము అనేసి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించటం జరిగింది ఈ కొత్త పిఆర్సీ అనేది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అనేసి తెలిపారు అలాగే పన్నెండు నెలల బకాయిలు చెల్లిస్తామని పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి వీటన్నింటినీ పొందే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి వేతన సవరణ లేదా పిఆర్సి అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ పిఆర్సి అనేది అమల్లోకి వస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ అంటాం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేసి ఈ పెట్టుబడుల్ని డెబ్బై నాలుగు శాతానికి పెంచడం కోసం బీమా సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే ఉందో దీనికి లోక్సభ ఆమోదం తెలిపింది ఇప్పటి వరకు ఎఫ్డిఐల పరిమితి అనేది నలభై తొమ్మిది శాతంగా ఉంటే దానిని డెబ్బై నాలుగు శాతానికి పెంచటం కోసం బీమా సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ వన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఎంత శాతానికి పెంచుతూ ఇటీవల బీమా సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఒకటిని తీసుకొచ్చారు నలభై తొమ్మిది శాతంగా ఉండేది నలభై తొమ్మిది శాతం నుంచి డెబ్బై నాలుగు శాతానికి పెంచుతూ ఇటీవల బీమా సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఒకటిని తీసుకొచ్చారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరవై ఏడవ జాతీయ చలనచిత్ర అవార్డులు అనేవి రావటం జరిగింది ఇందులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించినటువంటి జెర్సీ మూవీ అనేది ఎంపికైంది అలాగే జాతీయ ఉత్తమ జనరంజక చిత్రంగా మహర్షి సినిమా ఎంపికయింది సామాజిక ఇతివృత్తాలకే ఈసారి పెద్దపీట వేయటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి అరవై ఏడవ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఏ సినిమా ఎంపికయింది జెర్సీ అన్నటువంటి సినిమా ఎంపికయింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశ రిటైల్ రంగం అనేది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపు తొంభై ఐదు లక్షల కోట్లు అనమాట ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు లేదా తొంభై ఐదు లక్షల కోట్లకి చేరచ్చు అనేసి మార్కెట్ పరిశోధన సంస్థ అయినటువంటి ఫారెస్టర్ రీసెర్చ్ అన్నది అంచనా వేయటం జరిగింది గత ఏడాది రీటైల్ రంగం అనేది దాదాపు ఎనభై ఎనిమిది వేల మూడు వందల కోట్ల డాలర్లు అంటే సుమారు అరవై ఐదు లక్షల కోట్ల స్థాయిలో ఉంది ఇందులో నిత్యావస్త్రాల కిరాణాల వాటానే దాదాపు నలభై నాలుగు లక్షల కోట్ల పైగా ఉంది అనేసి ఈ ఫారెస్టర్ రీసెర్చ్ అంచనా వేసింది వీటికి కారణాలుగా దాదాపు నూట ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి మన దేశంలో యువతరం అలాగే శక్తివంతమైనటువంటి కొనుగోలుదారుల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతోంది కాబట్టి ఈ రంగం అనేది వేగంగా విస్తరిస్తోంది అనేసి పేర్కొంది అలాగే రద్దీగా ఉండే వీధుల్లో చిన్నపాటి దుకాణాల్లో కొనుగోలుకి యువత ఇష్టపడటం లేదు శుభ్రంగా విశాలంగా ఉండేటటువంటి సూపర్ మార్కెట్లలో లేదా ఆన్లైన్లో కొనుగోలుకి ఇష్టపడుతున్నందున దానికి అనుగుణంగా వ్యూహాల్ని దిగ్గజ సంస్థలు రూపొందిస్తూ అమలు చేస్తున్నాయి అనేసి చెప్పటం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో తెరుస్తున్నటువంటి స్టోర్లలో అధిక భాగం కిరాణా దుస్తులు పాదరక్షలు ఎలక్ట్రానిక్ వస్తువుల వరికి ఒకే చోట లభించేలా ఉంటున్నాయి అనేసి ఈ ఫారెస్ట్ రీసెర్చ్ అనేది చెప్పటం జరిగింది అలాగే భారత రీటైల్ రంగంలో ప్రస్తుతం ఈ కామర్స్ ఈ కామర్స్ యొక్క వాటా వచ్చేసి ఐదు నుంచి ఆరు శాతంగా ఉంది బోస్టన్స్ కన్సల్టింగ్ గ్రూప్ అనేది ఈ అంచనా వేయటం జరిగింది అయితే ఈ కామర్స్ రంగం వృద్ధి మాత్రం చాలా వేగంగా ఉంది అనేసి చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ కామర్స్ మార్కెట్ అనేది మూడు వేల కోట్ల డాలర్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు నాటికి ముప్పై శాతం వార్షిక వృద్ధితో దాదాపు ఇరవై వేల కోట్లకు చేరే అవకాశం ఉంది అనేసి ఇన్వెస్ట్ ఇండియా అనేది అంచనా వేసింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి మార్కెట్ పరిశోధనా సంస్థ ఫారెస్టర్ రీసెర్చ్ అంచనా ప్రకారం భారతదేశ రీటైల్ రంగం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంతకే చేరుకోగలదు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లు లేదా తొంభై ఐదు లక్షల కోట్లు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రేపు ప్రపంచ క్షయ దినం అనమాట అంటే మార్చ్ ఇరవై నాలుగుని ప్రపంచ క్షయ దినంగా జరుపుకుంటాము ఈ సందర్భంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గడువు కన్నా అంటే రెండు వేల ముప్పై నాటికి టీబీని ఎండ్ చేయాలి అనేసి యునైటెడ్ నేషన్స్ లక్ష్యంగా పెట్టుకుందనమాట అయితే మన దేశంలో ఈ టీబీని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎండ్ చేయాలి అనేసి మనం అంటే భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది దానికి సంబంధించింది ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే పూర్తి స్థాయి ఆర్టికల్ రేపు మనం చదువుకుందాం ఇక్కడ క్వశ్చన్ చూడండి క్షయ వ్యాధిని కలిగించేది ఏది దీని యొక్క లక్షణాలను తెలపండి ప్రపంచ క్షయ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము క్షయ అంటే దీన్ని మనం కిలోసిస్ అనేసి పిలుస్తూ ఉంటాం ఈ కిలోసిస్ని ఏది కలిగిస్తుంది బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం కిలోసిస్ ఇక కిలోసిస్ యొక్క లక్షణాలను తెలపండి అంటే చెస్ట్ పెయిన్ అనేది ఉంటుంది దాదాపు మూడు వారాల కన్నా ఎక్కువగా కఫ్ అనేది వస్తూ ఉంటుంది అలాగే బ్లడ్ కూడా కఫ్లో భాగంగా వస్తూ ఉంటుంది అలాగే ప్రతి క్షణం కూడా టైర్ అయిపోయినటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది నైట్ స్వెట్స్ అనేవి వస్తూ ఉంటాయి చిల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫీవర్ అనేది ఉంటుంది ఆకలి అనేది అవ్వదు వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము ఇవన్నీ కూడా ట్యూబర్ కిలోసిస్ యొక్క లక్షణాలు అంటే కోల్డ్ లేదా ఫ్లూ ద్వారా ట్యూబర్కిలోసిస్ బ్యాక్టీరియా మనలోకి ఎంటర్ అయితే ఈ టీబీ ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి వస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ కనుక హెల్తీగా ఉంటే అది టీబీ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి మనల్ని కాపాడుతుంది అలా కాకుండా టీబీ డిసీజ్కి మన బాడీ అనేది చాలా వీక్గా అనిపించింది అనుకోండి అప్పుడు ఈ టీబీ రావటానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి దీనికి సంబంధించి ప్రపంచ క్షయ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము మార్చ్ ఇరవై నాలుగవ తేదీని ట్యూబర్కిలోసిస్ డేగా జరుపుకుంటాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గాంధీ శాంతి పురస్కారాల్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను దివంగతులైనటువంటి బంగబంధు షేక్ ముజీబర్ రెహ్మాన్కి రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఒమన్ దేశ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ అనేటటువంటి ఆయనకి ఈ గాంధీ శాంతి పురస్కారం లభించనుంది ఈ సంవత్సరం బంగబంధు శత జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అలాగే భారత్ ఒమన్ దేశాల మధ్య సంబంధ సంబంధాల పెరుగుదల కృషి చేసినందుకు గాను సుల్తాన్ కబూస్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది ఈ పురస్కారం కింద కోటి రూపాయల నగదు ప్రశంసా పత్రం చేనేత వస్త్రాన్ని కానీ లేదా సాంప్రదాయ హస్తకళల వస్తువుని కానీ బహుకరిస్తారు దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి కేంద్ర సాంస్కృతిక శాఖ రెండు వేల ఇరవైకి గాను గాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రకటించింది షేక్ ముజీబర్ రహ్మాన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత నౌకాదళంలోకి మరొక అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధ నౌక చేరటానికి రంగం సిద్ధమైంది విసి ట్రిపుల్ వన్ ఎయిట్ ఫోర్ పేరుతో నిర్మాణమై ధృవ్ అన్నటువంటి పేరుతో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగుతున్నటువంటి ఈ సముద్ర నిఘా యుద్ధ నౌక ఏదైతే ఉందో దీంట్లో చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి దీనిని విశాఖలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో రహస్యంగా ఐదు సంవత్సరాల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు ఇది గత సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రయోగాత్మకంగా విధుల కోసం వినియోగిస్తూ ఉన్నా కూడా అధికారికంగా దీన్ని ఇంకొన్ని నెలల్లో నౌకాదళంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అన్నది ఈ ఆర్టికల్ దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి విసి ట్రిపుల్ వన్ ఎయిట్ ఫోర్ పేరుతో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగుతున్నటువంటి సముద్ర నిఘా యుద్ధనౌక ఏది ఏ యుద్ధ నౌక ధ్రువ్ అన్నటువంటి యుద్ధనౌక మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సముద్ర గర్భంలో ఉన్నటువంటి జీవుల యొక్క జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయటం లక్ష్యంగా సిఎస్ఐఆర్ ఎన్ఐఓ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇవి రెండూ కలిసి ట్రేస్ బయోమీ అనేటటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించటం జరిగింది హిందూ మహాసముద్రంలో కంటికి కనిపించినటువంటి జీవరాశులు ఎన్ని రకాలున్నాయి అక్కడ ఉన్నటువంటి లోహాలు వాతావరణ పరిస్థితులు బ్యాక్టీరియా లాంటి వాటిని అన్వేషించబోతున్నారు మొత్తం ముప్పై మంది శాస్త్రవేత్తల బృందం తొంభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు సముద్రంలో ప్రయాణించబోతోంది వీళ్ళ యాత్ర దాదాపు తొమ్మిది వేల మైళ్ళ దూరం సాగబోతోంది ఇక్కడ చూడండి ఇండియా ఇక్కడుంటే ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడి వరకు కూడా ఈ యాత్ర అనేది సాగబోతోంది ఒక జీవి యొక్క పుట్టుక పెరుగుదల జీవిత చక్రం విశేషాల మీద పరిశోధన నీటిలో ఉన్నటువంటి లోహ నిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయి అనే వాటిని పరిశీలిస్తారు అలాగే సముద్ర గర్భంలో ఉన్నటువంటి నీటి సాంద్రత ఫ్లోరైడ్ వాటర్ టోటల్ హార్ట్నెస్ అలాగే పిఏ లెవెల్స్ మేర ఉన్నాయి జీవరాశులకు అవసరమైనటువంటి ఆహారం ఉందా లేదా మొదలగు వాటి మీద పరిశోధనని నిర్వహిస్తారు అలాగే మహాసముద్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు పాచి జీవరాశుల విస్తృత నమూనాల్ని సేకరించి అధ్యయనం చేస్తారు అలాగే సేకరించిన నమూనాల్లో ఉన్నటువంటి లోహాలు సూక్ష్మ పోషకాలు సూక్ష్మజీవుల దశలు మొదలైనటువంటి వాటి మీద పరిశోధనలు చేస్తారు ముఖ్యంగా గ్లోబల్ ట్రాన్స్క్రిప్టోమ్ అలాగే మెటాజెనోమ్ విశ్లేషణలు నిర్వహించటం జరుగుతుంది అలాగే మనకు కావాల్సినటువంటి మెడిసిన్లకు అవసరమైనటువంటి బ్యాక్టీరియా శిలీంద్రాల పరిశోధన అనేది జరగబోతోంది భవిష్యత్తులో వాతావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోవటానికి కూడా ఈ పరిశోధన అనేది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి సముద్ర గర్భంలోని జీవుల యొక్క జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయటం లక్ష్యంగా ఇటీవల ట్రేస్ బయోమీ అన్న ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ దీనికి సంబంధించినటువంటి ముప్పై మంది శాస్త్రవేత్తల బృందం హిందూ మహాసముద్ర గర్భంలోని విశేషాలని అన్వేషించటం కోసం ఈ ట్రేస్ బయోమీ అన్నటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్చ్ ఇరవై రెండవ తేదీని మనము ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి ప్రచారాన్ని ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జల నిర్వహణ అనేది సరిగ్గా లేకపోతే సత్వరమైనటువంటి అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి వర్షాకాలం సమీపించేలోపే చెరువులు బావుల యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకోసం పూడికను తీసి వాటిని శుభ్రంగా చేసి ఉంచాలి అలాగే ఈ పనులకి ఉపాధి హామీ పథకం నిధుల్ని పూర్తిగా వినియోగించుకోవాలి రానున్నటువంటి వంద రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలి అనేసి మన ప్రధాని చెప్పటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచారాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాన్సర్కి సంబంధించి ఎస్పెషల్గా నోటి క్యాన్సర్కి సంబంధించి నోటి క్యాన్సర్కి సంబంధించి మన దేశంలో మహిళల కన్నా పురుషులకే ఎక్కువ మందికి నోటి క్యాన్సర్ అనేది వస్తుంది చూస్తే సాధారణంగా సరదాగా మొదలుపెట్టేటటువంటి స్మోకింగ్ గుట్కా ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్లనూ బయట రుచికరమైనటువంటి ఆహారం దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కెమికల్స్ వాడినటువంటి నూనెల్ని మళ్ళీ మళ్ళీ వాడటం వాటిని తీసుకోవటం ద్వారా కూడా క్యాన్సర్ కారకాలుగా వచ్చి నోటి క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంది దీంతో పాటు వృత్తిపరమైనటువంటి కారణాలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవటం వాతావరణ కాలుష్యానికి గురవటం నైట్ డ్యూటీలు ఏసీ రూముల్లో నిద్ర లేకుండా పనిచేయటం శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ వచ్చేందుకు మరికొన్ని కారణాలు అయితే మహిళలకి మాత్రం ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఎక్కువగా ఉందన్నమాట ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్కు గురయ్యేటటువంటి వాళ్ళ సంఖ్యని చూస్తే గనక రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై సంవత్సరానికి ఈ సంఖ్య అనేది నలభై ఐదు శాతం పెరగవచ్చు అనేసి అంచనా అనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య అన్ని క్యాన్సర్ల కంటే అధికంగా ఉండొచ్చు అనేసి అంచనా అనమాట సిగరెట్ బీడీలు పాన్ గుట్కా ఆల్కహాల్ పొగాకు నమలటం ఇలాంటివన్నీ కూడా నోటి క్యాన్సర్కి ఊపిరితిత్తుల క్యాన్సర్కి దారితీసేటటువంటి ప్రమాదం అనేది ఉంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై వేల మంది దాకా నోటి క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి కోల్కతాలో ప్రతి లక్ష మందిలో ఇరవై మంది లంగ్ క్యాన్సర్కి గురవుతూ ఉన్నారు తర్వాత కాలుష్యం అధికంగా ఉండేటటువంటి ఢిల్లీలో ఈ సంఖ్య పదిహేనుగా ఉంది ఉప్పు కారాలు పచ్చళ్ళు మసాలాలు ఎక్కువగా తీసుకోవటం ఇంకొన్ని దురవాట్లకు కూడా ఉండటం దానివల్ల పొట్టకు సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది వస్తుంది భారతదేశంలో పురుషులు ఈ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు ఇవి మాత్రమే కాదు హెడ్ క్యాన్సర్ నెక్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇలాంటివి ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలో అధికంగా వచ్చేటటువంటి రిస్క్ అనేది ఉంటుంది అలాగే ఏదైతే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుందో దీన్ని కూడా ముందుగానే తెలుసుకోవటానికి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అన్నటువంటి రక్త పరీక్షని యాభై సంవత్సరాలు పైబడ్డాక చేయించుకోవటం మంచిది ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు వీర్యంలో మూత్రంలో రక్తం కనిపించటం నడుము తుంటి పక్క పక్కటెముకలు నొప్పులు రావటం మూత్ర సంబంధ సమస్యలు కనిపించేసరికే ఈ దశ అనేది ముదిరిపోయి ఎముకలకు కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ సోకేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి పిఎస్ఏ పరీక్షలు యాంటీజెన్ పెరగడాన్ని గనక గమనిస్తే ఇతర పరీక్షలు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ప్రోస్టేట్ బయోస్కోపీ ఇలాంటితో పాటు అవసరమైతే అల్ట్రాస్కో అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ బోన్ స్కాన్స్ సిటీ స్కాన్స్ ఇలాంటి వాటి ద్వారా పరీక్షలు చేయించుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి తగ్గనటువంటి దగ్గు దగ్గుతో పాటు రక్తం వచ్చిన ఆకలి బరువు తగ్గటం నొప్పితో పాటు జ్వరం ఉండటం మూత్రం ఆగి ఆగి రావటం లేదా రక్తం కనిపించటం మల విసర్జనలో రక్తస్రావం తీవ్రమైనటువంటి అజీర్ణం గొంతు నొప్పి నోట్లో ఉన్నటువంటి మాన మానకుండా వచ్చే పుండ్లు ఎముకల నొప్పులు ఇవన్నీ కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్లే అనుకోవటం లేదంటే కొంతమంది పైల్స్ అనుకోవటం రోగ శక్తి తగ్గింది కాబట్టి ఇలా వస్తూ ఉంటుంది అనేసి నిర్లక్ష్యం చేయటం ఇలాంటివన్నీ చేయకూడదు ఇవి క్యాన్సర్ వచ్చేటటువంటి లక్షణాలు అనమాట కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వీటి కోసం వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి అన్నది ఈ ఆర్టికల్ అనమాట దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం నోటి క్యాన్సర్కి సంబంధించి మన దేశం ఏ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉంది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని అటవీ ప్రాంతం ఎంత శాతం పెరిగింది మొత్తం యాభై ఆరు శాతం పెరిగింది ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అన్నది ఎవరు ఇస్తారు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అన్నది ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్తమ పోలీసింగ్లో ఒకే రోజు ఏకంగా పదమూడు అవార్డులు అందుకుంది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్